హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ స్వాగతం అండి. ఇవాళకి టాపిక్ వచ్చేసి ఇదిగోండి పట్టు చీర. పట్టు చీరకు ముళ్ళు వేసుకుంటాం కదా, ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. ఏంటంటే పట్టు చీరకు ముళ్ళు వేసుకోవడం అందరికీ రాదు కదండి, వస్తుంది కొంతమందికి వస్తుంది కానీ కొంతమంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కానీ లేకపోతే ఇంకా మళ్ళీ కొంతమంది ఎలా వేస్తారు చూద్దామని కూడా చూస్తుంటుంటారు. అందుకోసం అని చెప్పేసి పట్టు శారీకి మనం ముళ్ళు ఎలా వేసుకోవాలి చూద్దాం ఒకసారి. ఇదంతా పౌట, ఇది చూడండి, ఇది పళ్ళు కదా, ఇదిగో చూడండి ప్యారెట్ గ్రీన్ వచ్చింది పళ్ళు వచ్చేసి. ఇక దీనికి ముళ్ళు ఎలా వేసుకోవాలి మనం ఎలా చూసుకోవాలి ఇదంతా చూద్దాము. ఇదిగోండి ఇక్కడ మనకి ఈ పళ్ళుకి ఇక్కడ ఇలా, ఇదిగో ఇక్కడ మనకు కొంచెం ఇలా వచ్చేసింది చూడండి. ఇదంతా విప్పదీసేసుకోవాలి చివరికి, ఇదిగోండి ఇలా ఇదంతా వచ్చేసింది కదా, ఇదంతా ఇలా పోగుల కింద తీసేస్తే మనకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా ఊకిన వచ్చేస్తుంది, ఇదిగోండి ఇలా ఇలా చూసుకున్నా కొద్దీ మనకి పోగులన్నీ వచ్చేస్తాయి. ఇదిగో చూడండి ఇలా పట్టుకొని ఇలా తీసేసుకోవాలి, తీసేసుకొని అప్పుడు ముళ్ళు అనేది చక్కగా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మనకు పట్టి లాగేస్తుంటే ఇవన్నీ వచ్చేస్తుంటుంటాయి ఈ చివర్లు. ఇదిగోండి ఇలా అప్పుడు మన ముళ్ళు వేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంటుంది. ఇదిగోండి ఇలా అన్ని పోగుల కింద అన్ని తీసేసుకోవాలి, తీసేసుకొని అప్పుడు మనం ఇలా అంతా మొత్తం అంతా ఇలా సాఫ్గా అనుకొని అప్పుడు వేసేసుకోవాలి మన ముళ్ళు అనేది. ఇదిగో చూడండి ఇప్పుడు నేను కొద్దిగా తీసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇదంతా తీసేసరికి చాలా లేట్ అవుతుంది. నెమ్మదిగా తీసుకోవాలి పోగులు, ఇదంతా లేవకుండా నెమ్మదిగా మనకి పోగులు ఇక్కడ ఇక్కడ ఇది లేవకుండా చూసుకోవాలి. ఇది ఒక్కటే కనుక మనకు కావాల్సింది, ఇక్కడ నుంచి ఇటు తీసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి ఇంకా ఎక్కువ ఇట్లా ఉన్నదని అనుకోండి ఇలా కట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇక్కడ కట్ చేసుకొని చిన్న చిన్నగా కూడా తీసేసుకోవచ్చు, ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఇలా ఇది సింపుల్గా వచ్చేస్తుంది చూడండి. ఇదిగో ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వేసేసాను ముళ్ళు నేను, ఇప్పుడు ఇక్కడ కూడా ఎట్లా వేయాలి ఏంటి చూద్దాము. ఇప్పుడు ఇదంతా వచ్చేసింది కదా, నేను ఇందాక చెప్పాను కదా ఇది పొడవు లాగకుండా ఇలా మనకు చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవచ్చు, మధ్య మధ్యలో ఇలా కట్ చేసుకొని ఇదిగోండి ఇలా పోగుల కింద ఇదంతా కూడా తీసేసుకోవచ్చు మనం. ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసుల కింద తీసేసుకొని మనం ఇదంతా ఇదిగోండి ఇలా లాక్కోవచ్చు, ఇలా లాక్కుంటే మనకి ఈజీగా వచ్చి. ఇదిగోండి అన్ని ఇలా విప్ప తీసుకున్నాం కదా, విప్ప తీసుకున్నాక కొన్ని కొన్ని పోగులను పట్టుకొని మనం ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇదిగో చూడండి ఇలా దేనికది డివైడ్ చేసుకోవాలి, చేసుకొని ఇది చక్కగా ఇదిగోండి ఇలా అనుకోవాలి, ఇలా ఇలా అనుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇలా అనుకున్నాం కదా, అనుకున్న తర్వాత ఈ వేలును చూపుడు వేలును పట్టుకొని ఇదిగోండి ఈ చూపుడు వేలుకు ఇలా తిప్పుకోవాలి, తిప్పుకొని ఇందులో నుంచి ఇది తీసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా తీసుకొని ఇలా గట్టిగా ముడి వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా గట్టిగా ముడి లాక్కోవాలి. ఇదిగోండి ఇలా ఇలా లాక్కొని ఇలా మనం గట్టిగా గోరుతో ఇలా నొక్కి పడితే అప్పుడు ముడి అనేది చక్కగా ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఇవి కూడా తీసుకో, ఇలా సాఫ్గా అనుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా సేమ్ దీని మాదిరిగానే ఇలా అనుకోవాలి, ఇలా అంతా పేనుకోవాలి ఇదంతాను. ఆ తర్వాత మళ్ళీ చూపుడు వేలికి ఇలా వేసుకొని ఇందులో నుంచి తీసుకొని ఇదిగోండి ఇలా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు గట్టిగా పట్టి లాక్కోవాలి ఇది, ఇదిగోండి ఇలా గట్టిగా పట్టి లాగేమని అనుకోండి ఊడిపోకుండా ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా సేమ్ దీని మాదిరిగానే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ అన్ని కొంగుల ముళ్ళు అనేది మనం గట్టిగా వేసుకుంటే అసలు ఊడే అవకాశమే ఉండదు. ఒకవేళ మీకు ఊడుతుందని అనుకుంటే కనుక అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా దీనిలా ఇప్పుడు అవన్నీ కూడా ఇదిగో చూడండి ఇప్పుడు వేశాను కదా, దీని మాదిరిగానే వేసుకోవాలి. వేసుకుంటూ ఇప్పుడు ఇవన్నీ విప్ప తీసుకుంటూ సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి. ఒకవేళ మనకి ఇది కూడా మనకి ముళ్ళు ఊడుతాయనే మనకు అనే డౌట్ ఉంటే కనుక, ఇప్పుడు ఇవన్నీ వేశాను కదా ఇవన్నీ మనకు ఊడుతాయని ఒకవేళ అనుకుంటే కనుక ఇది కూడా ఇప్పుడు ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ముళ్ళని వేసేసుకున్నాం, వేసేసుకున్న తర్వాత ఈ ముడి అనేది ఊడకుండా మనం సూది దారంతో ఇదే నాలుగు వరుసల సూది దారం, ఇప్పుడు నాలుగు వరుసలు పెట్టాను ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ సూది దారం నాలుగు వరుసలు పెట్టుకున్నాను, పెట్టుకొని ఇప్పుడు దీంట్లో నుంచి ముళ్ళ నుంచి తీసేసి ఇదిగోండి ఇలా ఇలా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మనకు డౌట్ ఉంటుంది అని అనుకో, ఊడిపోయే అవకాశం ఉంటుంది అని అనుకోండి, అసలు ఊడదు, మనకు గట్టిగా వేసి అసలు ఊడే అవకాశమే ఉండదు. ఉండకుండా ఇప్పుడు ఇలా వేసుకొని ఇదిగోండి ఇలా పట్టుకొని ఇట్లా వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే అసలు మనకి ఇది చీర చినిగినా కూడా మనకు ముడి అనేది
చక్కగా ఉంటది అసలు ఊడే అవకాశమే ఉండదు ఇది వండిలా కూడా వేసుకోవచ్చు ప్రిందాక చూపించాను కదా ఇలా కూడా వేసుకోవచ్చు ఇది ఇక్కడికి థ్రెడ్ కట్ చేసుకోవాలి అంటే దేనికదే వేసేసుకోవాలి కొంచెం లేట్ అవుతది లేట్ అయినా పర్వాలేదు కానీ మనకు ఊడే అవకాశం ఉండదు అది ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఇది ముడి ఉంది కదా ఈ ముడిలో నుంచి ఇట్లా తీసేసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు ఇది వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీనికి ఇదిగోండి ఒక రెండు చుట్లు ఇలా చుట్టేసుకోవాలి చుట్టేసుకొని ఇదిగోండి ఇట్లా ఇట్లా వేసేసుకోవాలి మనం ఏది పూలమాలలతో చూడండి అలా వేసుకోవాలి అలా వేసుకుంటే గనక ఇది అసలు ఊడే అవకాశమే ఉండదు అసలు ఇదిగో చూడండి ఇక మనకి అసలు ఈ ముడే ఊడదు ఇంకా పైగా మనం ఇది ఇదిగోండి అన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తది ఇదిగోండి ఇలా అన్ని చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తది ఇవన్నీ కూడా ఇన్ని క్లీన్ గా మనం చేసేసుకొని ఇవన్నీ పోగుల కింద తీసేసుకొని సేమ్ దీని మాదిరిగానే మన ముళ్ళ అనేది వేసేసుకోవాలి మన కొంగుల ముళ్ళ అనేది ఇలా పట్టు చీరకి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా డిజైన్ తోని కూడా వేస్తారు ఈ ముళ్ళు వేయకుండా ఇంకా డిజైన్లు చాలా బోల డిజైన్లు వచ్చేసాయి కదా కొంతమంది ఇలా కూడా ముళ్ళు వేసుకుంటారు కొంతమంది ఇదంతా కట్ చేసి ఇప్పుడు కొత్తగా డిజైన్స్ కుందన్స్ తోని బిట్స్ తోని లక్ష్మీదేవి బిళ్ళలతోని ఇంకా రకరకాలుగా కొత్త డిజైన్స్ ఎన్నో వచ్చాయి కదండి అవన్నీ కూడా వేసుకుంటారు కొంతమంది ఇలా కూడా వేసుకుంటారు ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకుంటారు కదా మనం ఇలా వేసుకుంటే పట్టు చీరకు ముళ్ళు అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే మీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ